ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి దివ్య ఆలయంలో ప్రతి నెల పౌర్ణమి గడియల్లో భక్తుల సమక్షంలో చండీ హోమం నిర్వహిస్తామని అలాగే ఈరోజు 39వ చండీ హోమం ఘనంగా నిర్వహించామని ఆలయ కమిటీ చైర్మన్ రాజన సత్యనారాయణ ఆలయ మేనేజర్ సిహెచ్ రాంబాబు తెలిపారు. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో ప్రతి నెల పౌర్ణమి గడియల్లో అమ్మవారికి సాయం సంధ్యలో జరిగేటువంటి చండీ హోమంలో భాగంగా ఈరోజు 39వ చండీ హోమం అమ్మవారి యొక్క దివ్య శ్రీ చరణాల వద్ద జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవపేతంగా భక్తి శ్రద్ధలతో జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా చండీ హోమంలో కూర్చునేటువంటి ఉభయదారులు ఎవరైతే ఉన్నారో వారే స్వయంగా ఈ హోమద్రవ్యాలను హవిస్సుల్ని సమర్పించుకుని చాలా సంతోషంగా తృప్తిగా అమ్మవారికి చండీ హోమం చేసుకునేటువంటి అరుదైన ఆలయం మన నూకాలమ్మ తల్లి ఆలయం. ఈ క్రమంలో ప్రతీ నెల అంతే అనేక మంది వచ్చి ఇక్కడ ఈ భాగస్వాములు అవుతున్నారు. వారి యొక్క కుటుంబాల్లో ఎంతో అభివృద్ధి ఉన్నతి ఉంది అనేటువంటి విషయాన్ని వారే స్వయంగా వచ్చి అమ్మవారికి నివేదించుకుంటున్నటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతీ నెలా జరిగేటువంటి పౌర్ణమి చండీ హోమంలో పాల్గొనవలసిందిగా భక్తులందరికీ మరోసారి ఆలయ కమిటీ నుంచి ఆహ్వానం తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఇక్కడ జరిగేటువంటి ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రతి మాసంలో వచ్చేటువంటి విశిష్టమైన పర్వదేలాలను అన్నింటిలో కూడా భక్తులే స్వయంగా పాల్గొనేటువంటి అరుదైన అవకాశం ఇచ్చింది మన నూకాలమ్మ తల్లి. ముఖ్యంగా పిలిచిన పలికే ప్రత్యక్ష దైవంగా కుంగు బంగారంగా కొలువైనటువంటి నూకాలమ్మ దివ్య సన్నిధిలో జరిగేటువంటి ఈ చండీ హోమం అత్యంత ప్రాధాన్యతని ప్రాముఖ్యతని సంతరించుకున్న విషయం మరొకసారి గుర్తు చేస్తున్నాం. ప్రతి శుక్రవారం ఇక్కడ జరిగేటువంటి ప్రదర్శన సేవ మనందరికీ తెలుసు, 11 ప్రదర్శనలు ఒక శుక్రవారం నాడు మనం అనుకుని మనసులో కోరుకున్న అమ్మవారికి నివేదిక 11 ప్రదర్శనలను కనుక మనం ఆలయంలో చేసినట్టయితే మన కోరిక ధర్మబద్ధమైన న్యాయసమ్మతమైన కోరికను తక్షణ అమ్మవారు నెరవేర్చడమే కాకుండా ఆ భక్తుల యొక్క కుటుంబంలో ఏదైతే ఈతి బాధలు కష్టాలు ఉన్నాయో వాటిని తొలగిస్తున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. ఆ క్రమంలో 11 శుక్రవారాలు పూర్తయిన తర్వాత వచ్చేటువంటి ఆదివారం 108 ప్రదర్శనలతో అమ్మవారికి ఈ ప్రదర్శన సేవను పూర్తి చేసుకుంటుంటారు భక్తులు. ఇది ఆలయంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయి, వీటన్నింటినీ కూడా వినియోగించుకోమని కోరుతూ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా ఈరోజున చండీ హోమం అత్యంత వైభవపేతంగా అమ్మవారి దివ్య సన్నిధిలో దివ్య సంకల్పంతో జరిగింది.